వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. అతను పుట్టింది సంపన్నమైన రాజకుటుంబంలో కాదు. అతను పెరిగింది రాజరికపు దర్పంతో కాదు. అతనికి విద్య నేర్పిన గురువే లేరు. అయితేనే అతను నిర్మించింది ఈ ప్రపంచపు మహాసామ్రాజ్యం. ఆ సామ్రాజ్యపు సృష్టికర్తే చెంగీజ్ ఖాన్. ఒక చిన్న తండాలో పుట్టి మధ్య ఆసియా నుంచి తూర్పు యూరప్ వరకు తన రాజ్యాన్ని విస్తరించిన మహాయోధుడు. ఆ రాజ్యం పేరే మంగోలియా. అది సరిగ్గా నేటి ప్రపంచ పటంలో ఉన్న చైనా, కొరియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆర్మేనియా, జార్జియా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ మరియు ఇప్పటి రష్యాలోని కొన్ని ప్రాంతాలు కలిపితే అప్పటి మంగోలియన్ సామ్రాజ్యం. దీని విస్తీర్ణం దాదాపు 15 మిలియన్ చదరపు మీటర్లు. అంటే విశ్వ విజేత అని ప్రపంచం చెప్పుకునే అలెగ్జాండర్ సామ్రాజ్యం కన్నా 4 రెట్లు పెద్దది. అలా చెంగీజ్ ఖాన్ వంశం దాదాపు 150 సంవత్సరాలు సుస్థిరమైన పాలనను కొనసాగించిందంటేనే అతని దూరదృష్టి, నాయకత్వ పటిమ కనబడుతుంది. చెంగీజ్ ఖాన్ బాల్యం అంత సులభంగా ఏం గడవలేదు. ఎందుకంటే తన తండ్రి యజోన్ కైఖాన్ మంగోలియన్ తెగలోని ఒక తెగకు నాయకుడు. అలా తాను చేసిన ఒక దాడిలో పారిపోయిన ఒక నాయకుడి పేరే టెముజిన్. అలా తన విజయానికి గుర్తుగా తన కుమారుని పేరు టెముజిన్ గా పెట్టడం జరిగింది. అదే చెంగీజ్ ఖాన్ అసలు పేరు. కానీ టెముజిన్ 9వ ఏటనే తండ్రి మరణం తన బాల్యాన్ని కబలించింది. ఎందుకంటే అప్పటి వరకు తన తండ్రి చెప్పు చేతుల్లో ఉన్న నాయకులు తిరుగుబాటు చేసి టెముజిన్ అతని కుటుంబాన్ని బహిష్కరించింది. దాంతో వారి కుటుంబం అడవుల్లో జీవనం గడుపుతూ తన తల్లి ఓలక్ చెప్పిన మంగోలియన్ చరిత్రను ఒంటబట్టించుకుని అధికారం, గౌరవం అనే తపనతో పెరిగాడు. అలా ఉన్న టెముజిన్ తన 14వ ఏటనే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన దాడుల్లో తన భార్యను శత్రువులు ఎత్తుకువెళ్లారని తెలిసి తన తండ్రి స్నేహితుడైన కిరాయిట్ రాజైన యాంగ్ ఖాన్ మరియు తన మిత్రుడైన జమూఖా సహాయంతో వారిపైకి దండెత్తి తన భార్యను విడిపించుకోవటమే కాక ఆ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత కూడా తన జైత్రయాత్రను కొనసాగించి కొన్ని రాజ్యాలను తన సొంతం చేసుకునే క్రమంలో తన ప్రాణ స్నేహితుడైన జమూఖా 30,000 మంది సైన్యంతో టెముజిన్ పైకి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో టెముజిన్ ఓటమి భారంతో అజ్ఞాతంలోకి వెళ్తాడు. ఆ తరువాత తన సైన్యాన్ని సమీకరించుకుని జమూఖాను ఓడించటమే కాక 2006 నాటికి మంగోలియాలోని అన్ని రాజ్యాలను తన యుద్ధ ప్రావీణ్యంతో చేజిక్కించుకుంటాడు. జమూఖాపై యుద్ధం తరువాతే టెముజిన్ పేరు చెంగీజ్ ఖాన్ గా మారింది. అలా తన యుద్ధ నైపుణ్యంతో గూఢచార వ్యవస్థతో మధ్య ఆసియానంతా ఆక్రమించుకోవటం జరిగింది. ఈ యుద్ధ పరంపరలో భాగంగా చెంగీజ్ సైన్యం చేతిలో అప్పటి జనాభాలో దాదాపు 11% మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అందుకే యూరప్ చరిత్రకారులు అతన్ని ఒక రాక్షసుడిలా అభివర్ణించింది. తన యుద్ధ నీతిలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం సమాచార వ్యవస్థ. అది అతనికి కళ్ళు, చెవుల్లా పనిచేశాయంటారు. అలా ప్రపంచంలోనే మొదటి పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అలా 1215లో జియా జిన్ చైనా రాజులను, 1222లో పర్షియా రాజులను మట్టి కరిపించి ప్రపంచానికి తానేంటో నిరూపించాడు. తన రాజ్యంలో మతపరమైన భేదాలు లేకుండా ప్రతిభ ఆధారంగా శత్రు సైనికులకు సైతం తన సైన్యంలో స్థానం కల్పించాడు. చెంగీజ్ 1227లో మరణించటం జరిగింది. ఇక్కడ ఇంకో విషయమేంటంటే అతని సమాధిగాని రూపురేఖలుగాని తెలిపే ఆధారాలు ఈ ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. చిన్న తండా నుంచి ఈ ప్రపంచపు అతిపెద్ద సామ్రాజ్యం నిర్మించి నెహ్రూ వంటి వారికి ఆదర్శంగా నిలిస్తే, అదే సమయంలో తన మారణ హోమంతో హిట్లర్ లాంటి వారికి కూడా ఆదర్శమయ్యాడని చరిత్రకారులు చెప్తారు. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.